బర్త్డే నవీన్ అంటే ఇప్పటి వరకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ రెండు దశాబ్దాల క్రితం వరుస విషయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో బర్త్డే నవీన్ కూడా ఒకరు. చేసింది తక్కువ సినిమాలైనా తక్కువ కాలంలోనే బర్త్డే నవీన్ స్టార్డమ్ ను సొంతం చేసుకున్నారు. మొదట్లో హీరోగా విజయాలు అందుకున్న నవీన్ కు ఒకదశగా వరుస ఫ్లాప్ లో పలకృశాయి. దీంతో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్నారు. కోరుకున్న ప్రియుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన బర్త్డే నవీన్ ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ తనయుడు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వడ్డే నవీన్ హీరోగా మహేశ్వర్ హీరోయిన్ గా తెరకెక్కిన పెళ్లి చిత్రం వడ్డే నవీన్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చాలా బాగుంది, ప్రేమించే మనసు, మనసి శిశువుడు, మహాబాలేశ్ వంటి సినిమాలు నవీన్ కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అయితే వడ్డే నవీన్ వ్యక్తిగత విషయాల గురించి చాలా మందికి తెలియదు. తినే నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన అమ్మాయిని వడ్డే నవీన్ వివాహం చేసుకున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు కుమారుడు రామకృష్ణ కూతురైన చాముండేశ్వరిని వడ్డే నవీన్ వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వడ్డే నవీన్ చాముండేశ్వరి విడిపోయారు. ఆ తర్వాత వడ్డే నవీన్ మరో అమ్మాయిని వివాహం చేసుకుని ప్రస్తుతం సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న నవీన్ చివరిగా 4 ఏళ్ల క్రితం మనోజ్ హీరోగా నటించిన అటాక్ సినిమాలో నటించారు.